సార్, అదేవిధంగా ట్రిపుల్ ఆర్ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది అక్టోబర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మొదట జూలై అనుకున్నారు, అక్టోబర్ కావచ్చు, ఇంకో లేట్ అయినా కావచ్చు. అంటే ఆ సినిమాకి సంబంధించి షెడ్యూలే కొంత గందరగోళమైంది కదా, రకరకాల కారణాల చేత. సైరా టైంలో తను కొంతకాలం షూటింగ్కి వెళ్ళలేదు, రామ్ చరణ్. ఇలా కొన్ని ఇబ్బందులు రీత్యా అది డ్రాగ్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఇంకా లేట్ అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ రాజమౌళి తన పట్టుదలతో సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది అక్టోబర్ అయినా నవంబర్ అయినా కానీ ఒక కొత్త తరహా కంటెంట్తో అయితే సినిమా ఉంటుంది. ఆ ప్రామిస్ ఇవ్వగలుగుతున్నాడు అతను ఇప్పటివరకు. డెఫినెట్గా ఒక మంచి, అంటే బాహుబలి తర్వాత సినిమా కాబట్టి పార్ట్ వన్లో పార్ట్ టూలు కూడా ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయా? లేదు, అప్పుడు ఇప్పటికైతే ఆ ప్రయోగం ఏం లేదు, ఉండకపోవచ్చు కూడా, అదేం ఉండదు. ఒకటే సినిమా అది, అంటే రెండు కథలు తీసుకున్నాడు కదా అతను. అవును, రెండు కథలు తీసుకుని రెండింటిని మెర్జ్ చేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. గతంలో అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి, ఇది ఒక ప్రయత్నం. రాజమౌళి డెఫినెట్గా ఆ సినిమా ద్వారా మరొకసారి, అంటే తన హిట్ ట్రాక్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక నెల లేట్ అయినా కానీ అది పెద్ద హిట్ సినిమాగానే ఉంటుంది. మేబీ అక్టోబర్ అంటున్నారు కానీ నవంబర్ కూడా కావచ్చు, షెడ్యూల్ లేట్ అవ్వటం మీద ఆధారపడి ఉంటుంది. సార్, మరి అదేవిధంగా త్రిబుల్ ఆర్ అండ్ టైటిల్ మీద ఒక వివాదం కూడా వచ్చి షెడ్యూల్కి అది కూడా ఒక కారణమైంది. వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ టైటిల్ని వీళ్ళు వాడుకుంటున్నారు. సో దాని మీద ట్రిపుల్ ఆర్ అనేది వర్కింగ్ టైటిల్ అనే చెప్పాడు ఆయన మొదటి నుంచి. ఓకే, సో ఆ టైటిల్ మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు, కానీ వాళ్ళు చెప్పింది అయితే వర్కింగ్ టైటిల్ అని. సినిమా రిలీజ్ వరకు ఈ టైటిల్ ఉంటుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ట్రిపుల్ ఆర్ అనేది ఒక 22 టైటిల్, అది ఒరిజినల్ టైటిల్ అయితే ఇప్పటివరకు కాదు. టైటిల్ మారే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో టైటిల్ వివాదం అనేది దానికి సంబంధం లేదు. ఒకవేళ ఆ టైటిల్ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వర్కింగ్ టైటిలే కాబట్టి వీళ్ళు వేరే టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత అది రిలీజ్ అయిపోతుంది. నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళే పన్నాలని కనిపిస్తున్నాయా? నాగబాబు గారు జబర్దస్త్లోకి వెళ్ళటం అనేది ఇప్పుడు లేదే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి షో ఫ్లాప్ అయిందా, లేకపోతే మళ్ళీ ఫ్లాప్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళే? లేదు లేదు లేదు, అట్లా ఏం లేదు. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ రాలేదు ఆ షోకి. అంత మాత్రం చేసి వెనక్కి వెళ్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి కదా. అవును, చాలా మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడారు, ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేది ఆయన దాదాపు 5-6 వీడియోలు తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాడు ఆయన. ఇప్పటికీ చూస్తున్నారు ప్రజలు వాటిని. ఈ టైంలో మళ్ళీ జబర్దస్త్ కలగలుగుతాడు ఆయన వెళ్ళడం, కొంత టైం పడుతుంది వెళ్ళడానికి కూడా. వెళ్ళటానికి ఒకవేళ వెళ్ళదలుచుకున్న టైం పడుతుంది, టైం తీసుకుంటారు. రెండోది ఇప్పుడు కొంచెం పొలిటికల్గా ఆయన హడావిడిగా ఉన్నాడు కదా. ఇప్పుడు అదిరింది అనే షో అదిరినా అదరకపోయినా కొంతకాలం నడపాలి, బ్రేక్ ఈవెన్ రావాలి దేనికైనా. అవును, బ్రేక్ ఈవెన్ కోసం వెయిట్ చేయాలి, కొత్త వ్యూహాలు పన్నాలి, కొత్త పద్ధతుల్లో వెళ్ళాలి. కాబట్టి యుద్ధంలో నుంచి తప్పుకోవటం అవుతుంది ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేయటం అంటే. ఆ ప్రయత్నం ఆయన చేయడు. రెండోది పొలిటికల్గా కూడా బిజీగా ఉన్నాడు ఆయన. తమ్ముడు బీజేపీలోకి వెళ్ళాడు, పొత్తు పెట్టుకున్నాడు. పొత్తే కదా సార్? పొత్తే అంటే మొదటి నుంచి పొత్తుల మీద వెళ్తున్నాడు కదా. ఓ మాట కూడా బయటకు వచ్చింది ఆయన మీద, పీకే అంటే పొత్తుల కళ్యాణ్ అనే మాట కూడా బయటకు వచ్చింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. జాతీయ స్థాయిలో బీఎస్పీ లాంటి పార్టీతో సయోధ్యతో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ రాజ్యసభ ఇస్తారు, కేంద్రంలో మంత్రి పదవి, ఇవన్నీ నడుస్తున్నాయి బయట ప్రచారాలు. ఈ టైంలో తమ్ముడికి వెనకాల దన్నుగా నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు కదా ఈయన. అవును, కాబట్టి ఇప్పుడు అతను జబర్దస్త్లోకో మరో దానిలోకో బ్యాక్ స్టెప్ వేసే ప్రయత్నం అయితే చేయడు. ఓకే, సో అదిరింది అదిరినా అదరకపోయినా అదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తాడు తప్ప తిరిగి జబర్దస్త్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయడు. ఓకే సార్, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి నాగబాబు గారికి ఈ మధ్యకాలంలోనే ట్వీట్ వార్ అనేది నడుస్తుంది. అవును, దాని మీద మీరు నాగబాబు గారికి మొదటి నుంచి
సోషల్ మీడియాని వాడుకోవటం అనే దానిలో కొంత జ్ఞానం ఉంది ఆయనకి. జబర్దస్త్ వ్యవహారాలు కూడా ఆయన సోషల్ మీడియా ద్వారానే బయటికి వదిలాడు. అంటే ఓన్ యూట్యూబ్ ఛానల్లు ఆయన మాట్లాడటము, అట్లాగే ఏదైనా కానీ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచం ముందు పెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తున్నాడు ఆయన చాలా కాలంగా. అదే పద్ధతిలో ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డికి ట్వీట్లతో రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అతను ట్వీట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కొత్త స్నేహితులు అయ్యారు కదా బీజేపీకి, బీజేపీతో నిజానికి మొన్నటి దాకా వైసీపీ స్నేహంగా ఉంది. ఇప్పుడు అది బెడిస్ కొట్టి ఏదో మేరకు అక్కడ వాక్యూమ్ ఉండబట్టే పవన్ కళ్యాణ్తో వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఆ ట్రావెల్ అవ్వటం అనేది ఖచ్చితంగా నచ్చదు వైసీపీకి, నచ్చదు కాబట్టి ఒక రాయి వేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే జీరో అనే మాట మాట్లాడాడు, జీరోని కలుపుకోవటం అంటే శూన్యాన్ని కలుపుకోవటం వలన శూన్యమే తప్ప పొందేది ఉండదు అని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడాడు. అసలు ప్రపంచం కంప్యూటర్లు ఇవన్నీ నడుస్తుందే జీరో మీద కదా అనేది మనవాడి జ్ఞానం, దాన్నే చెప్పాడు ఆయన. అయితే ఏం జరుగుతుందండి, వాస్తవంగా మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ది ఘోరమైన వైఫల్యమే. ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన ఏదైనా కలిసి వచ్చి రావాలి, సీట్లు రావాలి, అది ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. రెండోది, చంద్రబాబు నాయుడు కూడా ప్రో బీజేపీయే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నాడు, బీజేపీతో గొడవ అంత గొడవ పడి ఉండాల్సింది కాదు అని. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి సీన్ మారుతుంది. నిజానికి అందరూ అనుకుంటున్న మాట ఇది, తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ రంగంలోకి దిగుతుంది అనే మాట అందరూ అనుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే వైసీపీకి బాగా నష్టం ఉంటుంది. కాబట్టి ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అనేది అటువైపు నుంచి జరుగుతుంది, జరిగింది. అందులో భాగంగానే ఆయన కామెంట్ చేశాడు, వీళ్ళు నిజానికి బీజేపీయో లేకపోతే జనసేన పార్టీనో సీరియస్గా మాట్లాడి ఉండాల్సిందో, ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి. ఈయన ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశాడు. ఈ యుద్ధం అనివార్యం, ఈ యుద్ధంలో ఆయన కీ రోల్ పోషించే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ నాగబాబు గారు, అంటే తమ్ముడికి దన్నుగా నేను ఉన్నాను అని. సో చాలా బిజీ ప్రోగ్రామ్ ఉంది ఆయనకి పొలిటికల్గా. రాబోయే ఎన్నికలకి తమ్ముడి పార్టీని ప్రిపేర్ చేయటం అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆయనకి. ఆయన కూడా ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆ పార్టీ మెంబర్ ఆయన, నిజానికి అధ్యక్షుడు కూడా ఆయనే మొదట వాళ్ళు అనుకున్నప్పుడు, తర్వాత ఆయన ఆ పదవి వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. ఆయన ట్వీట్లు ఏంటి, రేపు వీడియోల ద్వారా యుద్ధం చేసినా చేయొచ్చు. ఆయనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి కొన్ని వీడియోలు కూడా చేసి ఆయన వైసీపీ మీద సీరియస్గా దాడి చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సార్ మరి అలా వైకుంఠపురం సార్ లేరు నీకు ఎవరు వైకుంఠపురం అదే సార్ అలవైకుంఠపురం సర్లేరు నీకు ఎవరు ఈ రెండు చిత్రాల్లో వసూలు బాగా ఏది చేసింది అనుకుంటున్నారు? అలవైకుంఠపురానికే ఎడ్జ్ ఉందండి ప్రస్తుతం మార్కెట్లో. అలవైకుంఠపురంకి దాదాపుగా అంటే ఖర్చు తక్కువైంది, దాంతో పోలిస్తే 30 కోట్లు తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు ఈ సినిమా. అలవైకుంఠపురం 70 కోట్లు అని వాళ్ళు చెప్తున్నారు, అది ఇప్పటికీ 110 దాకా కలెక్ట్ చేసింది. 104 అనేది వాళ్ళు చెప్తున్నమాట, 104-106 వరకు గ్యారంటీగా వచ్చింది. రెండోది, ఓవర్సీస్లో ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది ఆ సినిమాకి, అలవైకుంఠపురానికి. బీసీ సెంటర్లో ఈ సినిమాకి బాగుంది సరిలేరు నీకెవరు, కానీ బిగ్ రెవెన్యూ ఉన్న ప్రాంతాల్లో ఇదే నడుస్తోంది. సరిలేరు నీకెవరుకి ఫెచింగ్ ఏంటంటే మొదటి రోజు ఓపెనింగ్స్, మొదటి రోజు ఎక్కువ థియేటర్లు వేయటం, టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి అమ్మటం, అదొకటే తప్ప రెండో రోజు నుంచి ఇటు మళ్ళింది గాలి ఇటు అలవైకుంఠపురానికి. అది కూడా ఏ సెంటర్లోనే ఎక్కువ రెవెన్యూ వచ్చే చోట అది బాగుంది, ఓవర్సీస్ మార్కెట్ బాగుంది అలవైకుంఠపురానికి సరిలేరు నీకెవరుతో పోలిస్తే. కాబట్టి ఓవరాల్గా దానికైన ఖర్చు ఎక్కువ. వాళ్ళు చెప్తున్న మాట మొదట్లో 150 అన్నారు కానీ అంత అయి ఉండదు, 100-110 ఆ మధ్యలో అయి ఉండొచ్చు.
ఆ సినిమాకు వస్తున్న రెవెన్యూతో పోలిస్తే ఖర్చుతో పోల్చి రెవెన్యూని కనుక చూస్తే బేరీజ్ వేసుకుంటే కనుక అలవైకుంఠపురానికి ఎక్కువ వసూలు వచ్చినట్టుగా చెప్పుకోవాలి మనం. ఓకే, సో ఏదేమైనప్పటికీ రంగస్థలాన్ని దాటుతారు రెండు, రంగస్థలాన్ని దాటుతారు ఒక రకంగా రెండు సినిమాలు విజయవంతం అవ్వటం అనేది ఈ సంక్రాంతి స్పెషాలిటీ. ఒక 10-20 కోట్ల తేడాతో ఎవరు లైన్ టచ్ చేస్తారో అనేదే ఉంది తప్ప రెండింటి వసూళ్ళు బాగుంది. రెండు సినిమాలు కూడా సక్సెస్ఫుల్ టాక్ వచ్చింది, ఓపెనింగ్ డే మంచి టాక్ వచ్చినాయి రెండు సినిమాలకి. అది ఓవర్ మాస్ సినిమా. దానిలో ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ ఎపిసోడ్లో ఒక మీద కామెంట్స్ ఉన్నాయి, అది సర్టెన్ కొన్ని సర్కిల్స్లో బూమరాంగ్ అయింది, నెగిటివ్ ప్రచారానికి దోహదపడింది. అది అది గనక లేకుండా చేసుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఆ సినిమా. సర్లేరు నీకు ఎవరు. అలవైకుంఠపురం మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, అది కాపీ సినిమా అని. దాదాపు 2 తెలుగు సినిమాలు 3 తెలుగు సినిమాలు దానిలో కనిపిస్తున్నాయని అన్నారు. అజ్ఞాతవాసి కళ్ళంది దానిలో, పాత ఎన్టీ రామారావు గారి మంచి మనిషిలో సీన్లు ఉన్నాయి, తర్వాత ఇంటి గుట్టు సినిమాలో కొంత భాగాన్ని యథాతథంగా వాడుకున్నారు. కాబట్టి ఈ విమర్శలు ఉన్నప్పటికీ కూడా అతని ట్రీట్మెంటు సినిమాని నడిపిన విధానం అది ఏ సెంటర్లో బాగా ఎక్కింది, అలాగే ఓవర్సీస్లో బాగా ఎక్కింది. ఆ సినిమా ఓవర్సీస్లో బాగా రన్ అవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక్కడ అల్లు అరవింద్ చరిష్మా కొంత ఉపయోగపడింది. సో టోటల్గా రెండు సినిమాలు కంపేర్ చేస్తే అల్లు అర్జునే విన్నర్గా మాట్లాడుకోవాలి. ఓకే, మహేష్ బాబు పోటీ పడుతున్నాడు అంతే, అది స్టోరీ. ఈ సంక్రాంతికి సార్ అలవైకుంఠపురం అలవైకుంఠపురమే అల్లు అర్జునే. నిజానికి దాదాపు 2 సినిమాలు కొంత ఇబ్బంది పెట్టినాయి అతను గతంలో. సరైనడు తర్వాత సరైన హిట్ లేదు అతనికి. సో ఈ సినిమా లోటు తీర్చింది. ఓకే, అల్లు అర్జున్కి. త్రివిక్రమ్కి ఆల్రెడీ ముందు ఒక సినిమా పెద్ద హిట్ తీసుకున్నాడు కదా అతను, జూనియర్ ఎన్టీఆర్తో అరవింద సమేత. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ కూడా జూనియర్ ఎన్టీఆర్తోనే అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా సినిమా చేసే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో ఈ సంక్రాంతి డైరెక్టర్గా త్రివిక్రమ్ది, హీరోగా అల్లు అర్జున్ది అని చెప్పాలి. ఓకే, హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.